ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా మొదట నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను తాడిపత్రికి రావడం జరిగింది. తాడిపత్రిలో ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి నాగరాజు గారితో కంప్లీట్గా వన్ డే మొత్తం స్పెండ్ చేయడం జరిగింది. బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేశారు. ఆయన ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, 3 ఇయర్స్ బ్యాక్ నేను అప్లోడ్ చేసినటువంటి ఒక వీడియోని చూసి కంప్లీట్గా 3 రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో 1 వీక్ పాటు ఉండి ట్రైనింగ్ తీసుకొని ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు భారీ ఎత్తున ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత నాగరాజు గారు కంప్లీట్గా ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, మనం బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలా లేదా అనేది అర్థం చేసుకొని సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం తాడిపత్రి నుంచి ఒక బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. మీకు నాగరాజు గారు ఈ బిజినెస్కి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఫుల్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. దీనికి అవసరమైనటువంటి రా మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, అలాగే మీకు సక్సెస్ అయ్యే వరకు కంప్లీట్గా నాగరాజు గారు సపోర్టింగ్ ఇస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 స్టేట్స్కి తిరిగి ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఆ బిజినెస్ని కేవలం ఒక 30,000తో ఇంటి దగ్గర నుంచే ప్రారంభించి దాని గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, కంప్లీట్గా 80x80 స్పేస్లో కంప్లీట్గా 35,000 షెల్స్లో ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కేవలం ఒక 35,000 రూపీస్ నుంచే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా మనం తెలుసుకుందాము. సార్, నాగరాజు గారు నమస్తే అండి. సార్, నాగరాజు గారు, ఇప్పుడు ఈ పెరల్స్ బిజినెస్ చేయాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఎలా తెలుసుకున్నారు? ఫస్ట్ సార్, మీ వీడియో మీరు ఫస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ అయింది మీ వీడియో చూసినాము అంబాలాది. మీరు దాంట్లో లొకేషన్తో సహా మాట్లాడినారు వాళ్ళతో. అవునండి, లాస్ట్లో ఆడియో రికార్డింగ్ కూడా పెట్టినా కూడా వాళ్ళకు కాల్ చేసినాము, వాళ్ళు రమ్మన్నారు. కాకపోతే మనకు అప్పుడు కరోనా సిస్టమ్ కదా, ఎక్కడ పోవాలని ఇబ్బంది అని చెప్పి వెయిట్ చేసి దగ్గర ఏదైనా చూసి కోయంబత్తూరులో పోయినాము, ఆర్డర్ తీసుకున్నాము. మళ్ళీ ప్లస్ మధ్యప్రదేశ్, ఓకే, మధ్యప్రదేశ్ అతనితో ఆల్రెడీ మాట్లాడినాను, అడి పోయి మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించినాము సెట్టింగ్కు. మనం ఎంత ఆఫీస్లో ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఇటు ఫిజికల్లోకి వచ్చాక అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అందుకే నేను ఎవరైనా కానీ మన దగ్గరకు వస్తే మీరు ముందు రండి చూడండి. ఓకే, ఫార్మింగ్ ముందు చూసి మీకు ఫస్ట్ 50% తెలిసిపోతుంది మనం ఏ విధంగా చేయాలనేది. ఓకే, అందుకు అని చెప్పి నేను ఎవరికే కానీ వచ్చిన తర్వాత నేను ఇటుకి రండి, ఇటుకు వచ్చి చూడండి, మేము రెండు ఉంటాయి మన దగ్గర, తొట్టి న్యాచురల్. ఓకే, మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ పెరల్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత? మినిమం 25,000 నుంచి 30,000 వరకు సార్. మళ్ళీ దాని పర్పస్ అంతేకాకుండా మనం తొట్టి ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇది ఎక్స్ట్రా అమౌంట్. ఓకే, సో ఇది టోటల్ ఎంత స్పేస్ సార్? కంప్లీట్గా 80x80 సార్. 80x80 టోటల్గా ఎన్ని షెల్స్ ఉన్నాయి ఇందులో? 35,000 షెల్స్ సార్. 35,000 షెల్స్ అంటే ఇప్పుడు దీంట్లో మనం సర్జరీ చేసి ముత్యాలను పెట్టున్నాం కదా, అంటే వాటిని ఏమంటారు సార్, డైస్ పెట్టున్నాం కదా, అది సుమారుగా ఎన్ని న్యూక్లియస్? 70,000 ఒక్కొక్క దగ్గర ట్రైన్ తీసుకోవాలంటే 1 వీక్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు జనరల్గా పెరల్స్ ఫార్మింగ్ చేయాలి అంటే దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ కానీ స్పెషల్గా ఏమైనా నాలెడ్జ్ అవసరమా? సపరేట్గా ఎక్కువ చదివి ఉండాలి లేకపోతే ఏదైనా నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్గా తెలిసి ఉండాలి అని అంటారా? అంటే ఏం లేదు సార్, ఎవరైనా చేయొచ్చు. ఓకే, హౌస్ వైఫ్స్ కానీ చేయొచ్చు, సీనియర్ సిటిజన్స్ కానీ చేయొచ్చు, యూత్ కానీ చేయొచ్చు. ఓకే, రైతులు కానీ, రైతులు మేమే చేస్తాం ఇప్పుడు. ఓకే, ఎవరైనా చేయొచ్చు, ఇబ్బంది లేదు. సార్, ఇప్పుడు పెరల్స్ ఫార్మింగ్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుద్ది? మినిమం 25,000 నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. 25,000 నుంచి అంటే దీనికి కావాల్సినటువంటి స్పేస్ ఎంత సార్? స్పేస్ వచ్చేసి మనం చెప్పినంత స్పేస్ ఎవరికి ఉండదు. వాళ్ళ ఇంటిదిగా కానీ వాళ్ళ వసతి ఎట్లుంటే అట్లా. ఓకే, తొట్టి కట్టుకొని చేసుకోవచ్చు. ఇంతే కట్టాలంటే మనం చెప్పినంత వాళ్ళకు ఉండదు కదా. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర ఎంత స్పేస్ ఉంటే అంతలోనే తక్కువలో పెట్టి చేసుకోవచ్చు. ఓకే సార్, అంటే మనం ఇంటి దగ్గరనే స్టార్ట్ చేయవచ్చా? ఇంటి దగ్గర చేయొచ్చు. అగ్రికల్చర్ మేము తొలగ ఇప్పుడు ఇంటి దగ్గర
తక్కువ మోతాదులో చేసుకో, ఎవరైనా తక్కువ చేసుకొని ఎక్కువ, ఇప్పుడు మనం తక్కువ చేసి నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఎక్కువకి వచ్చినాము, ఇప్పుడు ఎవరైనా తక్కువ పెట్టి చేసుకోవాలి. పెరల్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఒకసారి చెప్తారా, అంటే మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టుగా ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పారు, సో 25,000 స్టార్ట్ చేయించినారు. ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ అంటే మొదట ఈ విధంగా, నెక్స్ట్ స్టెప్ ఇది, నెక్స్ట్ ఈ స్టెప్, ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఎవరైనా కల్చర్ స్టార్ట్ చేయాలనుకుంటే సెల్స్ ఆర్డర్ పెడతాం. మోస్ట్లీ మనం ఫార్మింగ్ మొదలు పెట్టాలంటే టీడీఎస్ చూసుకుంటాము, టీడీఎస్ చూసి టీడీఎస్ పిహెచ్ చూసుకున్న తర్వాత సెల్స్ ఆర్డర్ పెట్టుకుంటాము. వచ్చిన తర్వాత అట్లా క్లీనింగ్లో 1 వీక్ క్లీనింగ్ చేసుకుంటాము. ఇవి సెల్స్ ఇవి 1000 సెల్స్ సార్, ఇక్కడ మొత్తం ఈ 3000 లోపల 3000. ఇవి మామూలుగా మీరు చెక్ చేయాలన్నారు కదా, దీన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏమన్నా? ఓపెన్ చేస్తే చనిపోతుంది, చనిపోతాం. మనకు ఇప్పుడు మనకు డిస్టర్బెన్స్ ఏం దీన్ని, వచ్చిన తర్వాత ఒక 10 డేస్ వరకు డిస్టర్బెన్స్ లేకుండా మెయింటైన్ చేస్తాం క్లీనింగ్ చేసుకుని. ఇట్లా మనకు మెయిన్ దీంట్లో మోర్టాలిటీ కాబట్టి మనం లైవ్లో చూపిస్తాం మన దగ్గర చనిపోతున్నాయా బతుకుతున్నాయా. ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి టీడీఎస్ పిహెచ్ వాల్యూ చెక్ చేసుకున్నా. ఇదే సార్ ఇక్కడ, ఇది ఆక్సిజన్. అంటే ఎంత సార్ కాస్ట్? ఇదంతా 400 ఊరికి మెయింటెనెన్స్ అంతే. ఫస్ట్ దీన్ని పవర్ కనెక్ట్ చేస్తాం, పవర్ కనెక్ట్ చేస్తాం, పవర్ కనెక్ట్ చేసి వదిలేస్తాం. ఇవి అంటే కంటిన్యూగా ఆన్ లో ఉండాలి సార్? ఎప్పుడు కంటిన్యూగా 4 అవర్స్ ఉంటుంది. 4 అవర్స్ ఇది 4 అవర్స్ అక్కడ లోపల రొటేషన్. 20 డేస్ సపోజ్ ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టారు, చనిపోతే ఇవి వచ్చేసి తేలిపోతాయి. తేలిపోయిన వాటిని మనము తీసేసుకుంటాం, తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకో, ఎప్పటికైనా చనిపోయినది ఇప్పటికి క్లీన్ చేసుకోవాలి మనం, లేదంటే మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. మనకు మెయిన్ మోర్టాలిటీ ఉండకూడదు సార్, మెయింటైన్ చేస్తాం. షెల్ మనకు చనిపోకుండా మెయింటైన్ చేయాలి మనం. అంటే గ్యాప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మనం, గ్యాప్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే అవి బతికించుకోవడం. వచ్చేసి కంప్లీట్గా మీరు ఏమేమి ఇస్తారు సార్? ఇప్పుడు 1000 సెల్స్, 2000 నీక్లెస్, 1000 సెల్స్ పట్టేంత నెట్స్. నెట్స్ అంటే ఎన్ని సార్? ఇవేనా ఈ కర్రతో పాటు? కర్ర మనం ఏమో నెట్ ఒకటే కుట్టిస్తాం. నెట్ కుట్టిస్తాం. ఈ నెట్ కంప్లీట్గా, ఇవి ట్యాగ్స్ కూడా, ఈ తాడు కూడా ఎల్లో కలర్ తాడు కంప్లీట్గా. ఈ సెటప్, ఈ సెటప్. సో జస్ట్ దీంట్లో వేసి ఇది అంటే ఇది ఇది ఎట్లా కట్టారు సార్? ఊరు లాగేసాం ట్యాగ్ సార్. ఇది ట్యాగ్ అంతేనా? కార్లకు జస్ట్ దించేశారు అంతే? అంతే, పాకెట్ టైప్ ఉంటుంది. పాకెట్ టైప్ షెల్ దాంట్లో వేసేసారు. అంటే మధ్యలో కరెక్ట్గా గ్యాప్ లో ఎట్లా నిలబడ్డాయి అనేది, అంటే కుట్టు కుట్టు ఉంటుంది, కుట్టుందా అట్లా రెండు పెట్టేది కుట్టేసేస్తారు మొత్తం. వాళ్ళ ఊరికి ఇన్సర్ట్ చేసుకోవాలి అంతే. 2, 3, 4, 5, 6 అంటే 6 రెండు 12 అలాంటివి ఎన్ని సార్ మొత్తము? వచ్చేసి 85 అట్లా వస్తాయి సార్. వేసేస్ మొత్తం నెట్ తర్వాత వచ్చేసి 1000 సెల్స్, 2000 న్యూక్లియస్, ఒక సర్జరీ కిట్టు టెస్టింగ్ కిట్ అయితే లేదు కానీ వాళ్ళే తీసుకోవాలి ఆన్లైన్లో. నెట్టు, థ్రెడ్డు, 1000 సెల్స్, 2000 న్యూక్లియస్, దానికి సెల్కి సంబంధించినది అది తీసుకోండి సార్. అది తీసుకోండి సార్. ఫిల్టరేషన్ సార్, వాటర్ మలినం వస్తుంది కదా, మనం వేసే ఫీడింగ్ మలినం ఉంటుంది, దీంట్లో ఫిల్టర్ అవుతుంది బొగ్గు రాళ్ళలో. ఇట్లా మనము ఏడే కానీ ఫస్ట్ మనం డైలీ బేసిక్ మెయింటెనెన్స్, మనము సెల్ చనిపోకుండా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లా మన దాంట్లో ఏడే కానీ సెల్ చనిపేసి కనపడదు, డెత్ అనేది కనపడకూడదు. మనం ఎవరైనా ట్రైనింగ్ సెంటర్లో వచ్చిన తర్వాత ముందు నేను ఇవి చూడమంటాను, సెల్ మోర్టాలిటీ అంతా ఫేస్ చేస్తాను. డెత్ అనేది కనపడదు అంటే ఎట్లా కనపడదు సార్? మనం మెయింటెనెన్స్ లోపల ఉంటాయి కదా, ఇది సెల్ చనిపోతే ఓపెన్ అయిపోతుంది సార్. సెల్ ఇది చనిపోతే ఓపెన్ అయి పూర్తిగా నత్త పైకి వచ్చేస్తుంది. ఇదంతా మనము 1 అవర్లో చూసుకుంటాం, సెల్స్ ఎక్కడ చనిపోయింది, ఎక్కడ బతికింది, ఇది ఒకటి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. వాటర్ ప్లాంట్ సార్, అమ్మోనియా వాటర్ ప్లాంట్ ఏదైనా కానీ అమ్మోనియా లాగేస్తారు. అమ్మోనియా టెస్టింగ్ ఇది 4 ml వాటర్ తీసుకుంటాము, 8 డ్రాప్స్ ఉంటాయి, దీని మీద 8 డ్రాప్స్ ఉన్నాయి కదా, ఇవి 8 డ్రాప్స్. నంబర్ 2 బాటిల్ ఉంటుంది, ఇది 8 డ్రాప్స్. ఏ కిట్టి తీసుకుంటే దాని డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫస్ట్ అవి 8 డ్రాప్స్, ఇవి 8 డ్రాప్స్ వేయాలి.
వేసిన తర్వాత ఓ 1 మినిట్ పక్కన పెట్టేస్తాం. వాటర్ ఫైవ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటాం, 5 ml వాటర్ తీసుకుంటాము. మన ఫార్మింగ్ లో వాటర్ తీసుకుంటాము, ఫ్రెష్ వాటర్ మనకు అమోనియా మనకు ఇట్లా మనకు 0.50 వరకు ఉండొచ్చు, మనకు ఏమి అమోనియా లేదు ఇట్లా. ఇది మళ్ళీ సాల్ట్ వాటర్ ఫార్మింగ్ ఉంటుంది, అది మనకు సంబంధం లేదు. మొదటగా మనం పెరల్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక సర్టెన్ ప్లేస్ అనేది తీసుకోవాలి. ఆ ప్లేస్ అనేది అది మీ ఇష్టము. సపోజ్ ఒక ట్యాంక్ లాగా ఏర్పాటు చేసుకున్నారనుకోండి, అది మనకి లోతు వచ్చేసి 3.5 అంటే 3.5 అడుగుల లోతు ఉండాలి. సో ఇది తీసుకున్న తర్వాత ముఖ్యంగా మనం అందులో వేసేటటువంటి వాటర్ యొక్క టీడీఎస్ కానివ్వండి, పిహెచ్ వాల్యూ కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి. సార్ టీడీఎస్ ఎంత ఉండాలి? టీడీఎస్ వచ్చేసి 200 above 600 below వరకు చేసుకోవచ్చు. సో టీడీఎస్ వాల్యూ వచ్చేసి 200 to 600 మధ్యలో మనం టెస్ట్ చేసుకోవాలి. తర్వాత పిహెచ్ వాల్యూ ఎంత సార్? 7.5 to 8.5 మధ్యలో పిహెచ్ వాల్యూ అనేది ఉండాలి. సార్ సపోజ్ పిహెచ్ వాల్యూ ఒకవేళ తగ్గితే మనం ఏం చేయాలి? పిహెచ్ వాల్యూ తగ్గితే మనము సున్నం వాడు, సున్నం పొడి రాళ్ళ సున్నం ఉంటుంది అది వాడతాం. ఒకవేళ పెరిగితే? పెరిగితే నిమ్మకాయ వాడతాం, నిమ్మకాయ రసం పిండాల్సి వస్తుంది. సో ఇలాగా పిహెచ్ వాల్యూని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం షెల్స్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన డే 1 నుంచి మనం దానికి ఆహారంగా ఏమేమి వేస్తాం సార్? మనమంతా మోస్ట్ అంతా ఆర్గానికే సార్, మనం చెప్పేదంతా ఆర్గానికే. ఓకే, ఏ ఎక్కడ కూడా మందు అనేది వాడం, ఓన్లీ యాంటీబయాటిక్ తప్పితే మిగతా అదేంది వాడం. సార్ ఇప్పుడు మనం వాటర్లో పిహెచ్ వాల్యూ టీడీఎస్ చెక్ చేసాము, సో ఆహారంగా మనం ఏమి వేయాల్సి వస్తుంది? మోస్ట్లీ మందంతా ఆర్గానిక్ సార్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానన్నా మన రైతులు కానీ దీని గురించి ఏ విధంగానే భయపడాల్సిన అవసరం లేదు, అంతా ఆర్గానికే. మనకు దొరికేది ఆవు పేడ వాడతాము, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడతాము, యూరియా వాడతాము. ఒక 20 లీటర్లకు ఒక కేజీ ఆవు పేడ తీసుకుంటాము, 100 గ్రాములు యూరియా, 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తీసుకొని దాన్ని అంతా కలిపేసి మిక్స్ చేసేసి 2 వీక్స్ పక్కన పెట్టేస్తాం. దాంట్లో బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది, దానికి కావాల్సిన ఆహారం. ఆ తర్వాత 1000 సెల్స్కు 1.5 లీటర్ మనం తీసుకొని ఫిల్టర్ న్యాచురల్గా అయితే అట్లా వేసేస్తాము, తొట్టి కడతాం కదా, మనం మెయింటైన్ చేయాలి అది, కాబట్టి మనకు బాగా ఫ్రీగా నీట్గా ఉండాలి కాబట్టి మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఇలా తయారైన మిశ్రమాన్ని 1.5 లీటర్ పోస్తాం వారానికి ఒకసారి. సో మొదట మనము వాటర్ సెట్ చేసుకున్నాము, పిహెచ్ వాల్యూ టీడీఎస్ సెట్ చేసుకున్నాము, ఆఫ్టర్ దట్ షెల్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేసిన వెంటనే సపోజ్ 1000 సెల్స్ అందులో వేసామనుకోండి, అందులో 1.5 లీటర్ సార్ చెప్పిన విధంగా ఆర్గానిక్గా తయారైనటువంటి ఆహార పదార్థాన్ని అంటే మిశ్రమాన్ని దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత 20 డేస్ వరకు మనం అబ్జర్వేషన్లో పెడతాం. సో అందులో ఉన్నటువంటి షెల్ ఏదైనా ఆరోగ్యకరంగా లేకుండా ఉండి చనిపోతే అది పైకి తేలిపోతుంది. సో అది తేలిపోయిన దాన్ని మనం సపరేట్ చేస్తాము, అది కూడా వేస్ట్ కాదు. సో అది ఎలా వేస్ట్ కాదు అనేది మనం లాస్ట్లో తెలుసుకుందాము. సో ఇలా తేలిపోయిన వాటిని మనం సపరేట్ చేసుకుంటాము. సపరేట్ చేసుకున్న తర్వాత ఇక ఆరోగ్యంగా కనుక ఉంటే ఆ షెల్ని తీసుకొని మనము సర్జరీ చేసి అందులో 2 సైడ్స్ 2 రకాలైనటువంటి డైస్, ఆ డైస్ని ఏమంటారు సార్? న్యూక్లియస్ అంటారు, న్యూక్లియస్ అని అంటారు. ఇప్పుడు ఈ సెటప్ మొత్తం పెట్టాం, అది ఇంట్లో కావచ్చు లేదా మీరు ఇక్కడ 80 by 80 సైజులో మీరు 35,000 సెల్స్ పెట్టి ఒక 70,000 అవి ఏమంటారు న్యూక్లియస్ సెట్ చేశారు బాగుంటుంది. లేదు మనం ఇంట్లోనే ఒక 1000 సెల్స్ పెట్టుకున్నాము, చేస్తున్నాం బాగా మీరు చెప్పిన విధంగా, దానికి ఫుడ్ వేస్తున్నాము, ఎవ్రీడే పిహెచ్ వాల్యూ చెక్ చేస్తున్నాము, అన్నీ కలిపి చేస్తాం. సో మనకి అవుట్పుట్ ఎన్ని రోజులకు వస్తుంది అంటారు? అంటే ఇప్పుడు 1000 సెల్స్లో మనము 2000 న్యూక్లియస్ పెడతాం, అంతే కదా సార్? ఒకటి న్యూక్లియస్ పెడితే మనకి సుమారుగా ఎన్ని మంత్స్ తర్వాత మనకి అవుట్పుట్ వస్తుంది? వచ్చేసి మనకు డిజైనర్ పెడితే 14 మంత్స్ అట్లా వెయిట్ చేస్తాము. ఓకే, మామూలుగా మిగతా హాఫ్ రౌండ్ షేప్లో ఉండేది పెడతాం కదా, అది 18 మంత్స్. మనం ఓపిక ఎన్నాళ్ళనే ఓపిక చేయొచ్చు, దాన్ని లేయర్స్ పెరుగుతూ ఉంటాయి అంతే. ఓన్లీ డిజైనర్ ఒకటి 14 మంత్స్కు తీసేస్తాం. ఓకే, మోస్ట్లీ బాగా మెయింటైన్ చేసి 30 to 40% మోర్టాలిటీ వస్తుంది. ఎవరికైనా వస్తుంది, అది చని మనం దాన్ని నిలబెట్టలేము, ఎందుకంటే డైలీ ఇప్పుడు 2 రోజులకు 1, 3 రోజులకు అట్లా చనిపోతే ఆ పర్సంటేజ్ అంతా 30 to 40% అవుతుంది. అంటే ఇప్పుడు 1000 సెల్స్లో మనం 2000 న్యూక్లియస్ పెడితే అప్రాక్సిమేట్లీగా ఎంత ఉంటుంది సక్సెస్ రేట్, అంటే ఎన్ని ముత్యాలు రావచ్చు? ఒకవేళ మీరు 1000 సెల్స్ పెడతారు కదా సార్, వాళ్ళకు 500 బతికిచ్చినా కూడా మళ్ళీ 1000 అవుతాయి పల్స్. మోస్ట్లీ మీరు ఎంత ఒక 30-50% పోయినా నేను చెప్తాను, 50%
నేను అంత రాకూడదు, మనం రాకుండా మెయింటైన్ చేయాలా, అంత వచ్చినా కూడా నేను చెప్తున్నాను. సార్ ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి రౌండ్ ముత్యాలకి ఎక్కువ డిమాండ్ ఉందంటారా, డిజైన్స్లో ఉండేటటువంటి ముత్యాలకి ఎక్కువ డిమాండ్ ఉందంటారా? మన ఇండియాలో రౌండ్ పల్స్ చేయడానికి లేదు సార్, ఓకే, ఆ షెల్క్ ఆ సర్జరీకి తట్టుకోలేదు. రౌండ్ పల్స్ అయితే ఇప్పటికీ మార్కెట్ ఎక్కడైనా ఉంది, దీనికి ఉంది కాదని లేదు. ఇప్పుడు మన మహిళలంతా న్యాచురల్గా ఎట్లుంటే అట్లే వాడాలని చూస్తున్నారు. నాకైతే నా సరికి అయితే నిలబడలేదు ఇప్పుడు ఇంతవరకు మార్కెట్లో, ఏడా క్వశ్చన్ లేదు కనబట్టాలి. ఇప్పుడు అందు అంతా అడుగుతున్నారు కాబట్టి మన వాళ్ళు కూడా దీంట్లో వేరే వాళ్ళను మీద ఆధారపడకూడదు నాకు తెలిసి. ఎవరైతే పండించి ఇప్పుడు మనం పెట్టిన తర్వాత మళ్ళీ మార్కెటింగ్ అనేది అంతా ఆలోచన చేస్తున్నారు, ఎట్లా చేయాలి దీన్ని. ఇప్పుడే అంతా వచ్చింది బయటికి కాబట్టి ఎవరెవరు ఆలోచనలో ఎవరెవరు థాట్లో ముందుకు వెళ్తున్నారు అంతా. అట్లే అంతా మనం పల్ఫార్మింగ్ చేసే వాళ్ళంతా కలిసికట్టుగా ఉండి ఒక చైనింగ్ సిస్టమ్, అది ఎవరికి ఏం సహాయం వచ్చినా కూడా హెల్ప్ చేసుకోవాలి. నార్త్ సైడ్ ఎట్లా అంటే వాళ్ళది వేరు సార్, మన వాళ్ళకు కమ్యూనిటీ ఉంది, మన ఒక కమ్యూనిటీ అనేది క్రియేట్ కావాలి మన వాళ్ళు కూడా. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరల్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, ఎలా ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే ముందు రావాలి సార్. ఓకే, ఫార్మింగ్ స్టేజ్ కాటికి రావాలి. ఓకే, చూడాలి ఫస్ట్ మనం. ఓకే, ఎందుకంటే మనం చాలామంది ఆఫీస్లోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఓకే, ఫస్ట్ చూడాలి ఫార్మింగ్ ఎట్లుంది, అది తొట్టి టైప్ రెండు ఉన్నాయి కదా మన దగ్గర, రెండు చూడొచ్చు. ఓకే, అంటే చిన్న తరహా పరిశ్రమగా స్టార్ట్ చేయవచ్చు, పెద్దగా కావాలంటే భారీగా. భారీగా అనేది నేను చెప్పాను, భారీగా అంటే అది కాదు సార్, ఇప్పుడు నేను మీ ఆఫీస్లోనే చిన్న తొట్టి ఏర్పాటు చేసి చూపించున్నారు, సో అక్కడికి కూడా వెళ్దాము. అలాగే ఇక్కడ 8x80 ఫీట్స్, సో అక్కడ 10x10 12x12 చూసాము, ఇక్కడ 80x80 చూసాం. సో జనరల్గా అయితే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంత పెద్దదిగా ఎవరు స్టార్ట్ చేయలేదని అనుకుంటున్నాను. లేదు, చేస్తున్నారు. తెలంగాణలో లేదు, ఆంధ్రాలో లేదు, ఆంధ్రాలో మందే, ఆంధ్రాలో మొదటి, మన ఆంధ్రప్రదేశ్లో మనది. సో నాగరాజు గారు, మన తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా కానీ ఈ పెరల్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అంటే కంప్లీట్గా ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేస్తే మనం ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? పెద్దదిగా అంటే 80x80 ప్లేస్లో మీరు స్టార్ట్ చేయాలి అంటే అక్కడ చిన్నది 12x12 ఎన్ని షెల్స్ పడతాయి సార్? 3000 సార్, 3000. చిన్న తొట్టిలో మీరు చూపించిన దాంట్లో 1000 వేసినారా ఫస్ట్? 1000 స్టార్టింగ్. సో మనం 12x12 అయితే సుమారుగా 3000 షెల్స్ వేసుకోవచ్చు, అంటే అప్రాక్సిమేట్లీగా 6000 న్యూక్లియస్లు మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 80x80 స్పేస్లో వచ్చేసి మనకి సుమారుగా 35000 షెల్స్ ఉన్నాయి, అందులో 70000 న్యూక్లియస్ అనేది మనం సర్జరీ చేసి పెట్టినాం. సో దీంట్లో ఎంత పర్సంటేజ్ రావచ్చు సార్? ఇప్పుడు మీరు 80x80 ప్లేస్లో పెట్టిన దాంట్లో 35000లో 70000 న్యూక్లియస్ పెట్టినారు కదా, అందులో ఎంత? నేను మొత్తానికి సక్సెస్ రేట్ ఆశిస్తాను ఏమంటే మొత్తం 35 to 5000 ఉంటాయి, 40000. నాకు 20000 వచ్చిన చాలు అనుకుంటున్నాను, అంటే 20000 మోర్టాలిటీ పోకూడదు, పోయినా కూడా ఇబ్బంది లేదు నాకు. సార్ ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం మనము, 1000 షెల్స్ పెట్టాము, 2000 న్యూక్లియస్ పెట్టాము, మనకు అయ్యే ఖర్చు ఎంత? తొట్టి కాకుండా అన్ని చెప్పండి సార్. తొట్టి సైజ్ 10x10కు కనీసం అంటే ఒక 30000 అవుతుంది, 30000 ప్లస్ దానికి కొన్ని మోటార్స్ కొనాల్సి ఉంటుంది. తొట్టి కడితే మనం ఖచ్చితంగా ఆక్సిజన్, వాటర్ రొటేషన్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిసి ఒక 25 మళ్ళీ 60000 అవుతుంది సార్, 60000 తొట్టి నిర్మాణంతో సహా. తొట్టి నిర్మాణము ప్లస్ దీనికి అవసరమైనటువంటి రా మెటీరియల్, షెల్స్, అలాగే మీ న్యూక్లియస్, ఇవే కదా సార్ కావాల్సిన షెల్స్ న్యూక్లియసే కదా. సర్జరీ చేయడానికి ఏమైనా ఎక్విప్మెంట్స్? ఎక్విప్మెంట్స్ మేమే ఒకటి ఫ్రీ ఇచ్చేస్తాం, ఫ్రీ ఇచ్చేస్తారు దాంతోపాటు. సో మీరు ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం సార్? ఎన్ని రోజులు ఉంటుంది సార్? 2 డేస్ ఉంటుంది సార్, 2 డేస్. సో ఈ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయి? ట్రైనింగ్లో వచ్చేసి ఫిజికల్గా ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఓకే, మేము చేసే పని వాళ్ళతో చేపిస్తాను. యాక్చువల్గా ఎవరు చేయట్లేదు నాకు తెలిసి, ఎందుకంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలామంది హైదరాబాద్లో ఇంకా ఎక్కడెక్కడో చేస్తున్నారు, కానీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ మాత్రమే. నేను అదే కోరుకుంటాను సార్, వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఓకే వాళ్ళే పోతామంటారు మోస్ట్లీ, 2 రోజులు ఉంటే తర్వాత నేను ఇంకా ఉండమని చెప్తాను. వచ్చేసింది ఇంకా మాకు సాటిస్ఫైడ్, ఇంకేం నేనే ఉండమని చెప్తాను, కానీ వాళ్ళే ఇంకా సార్ సార్ అంటారు. ఎందుకంటే ఈ ఆఫీసులో కూర్చొని ఇచ్చినది వేస్ట్. ఇప్పుడు మనం నేర్చుకున్న తర్వాత ఏం చేయాలా? ఇదే చేయాలా. ఈ షెల్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వ్యవసాయం దిగితే వ్యవసాయం చేయాల్సిందే ఇంకా.
నేర్చుకున్న తర్వాత కాబట్టి అదంతా పని నేను చూపిస్తాడు వాళ్ళతో చేపించడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సార్ ఇప్పుడు 60,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, మనకి మీరు ఇందాక చెప్పిన విధంగా 14 మంత్స్ కానీ 18 మంత్స్ కానీ అవుతుంది అన్నారు, కనీసం మనకి ఎంత ఇన్కమ్ ఉండొచ్చు? ఒక 60,000 అంటే తొట్టి అనేది ఎప్పటికైనా మనకు ఉంటుంది సార్, మన కల్చర్కైనా ఉంటుంది. మోస్ట్లీ మనం వేసుకోవాల్సింది 30,000 పెట్టుబడి అవుతుంది అనుకోండి, మళ్ళీ మనకు మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మళ్ళీ మన మెయింటెనెన్స్ కూడా 30,000 వేసుకోండి, 60,000 అనుకోండి. వీసెల్స్కు ఒక 60,000 ప్లస్ 18 మంత్స్కి మెయింటైనింగ్ ఎంత అవ్వచ్చు? నేను అదే ముంగా 30,000 కలుపుకోండి. 1 లాక్ అనుకుందాం సార్ రౌండప్గా, లేబర్ కాస్ట్ అయితే ఏంటి 1 లాక్ ఖర్చు అయింది అనుకుందాం, ఒక 18 మంత్స్లో మనకి ఎంత మిగలొచ్చు? 18 మంత్స్లో మనకు వీసెల్స్కు ఒక 30% మోర్టాలిటీ బాగా మెయింటైన్ చేస్తే అంత మంచి రాకూడదు, 40-30-40, ఒకవేళ 60 మనకు హ్యాండ్ వచ్చినా కూడా. ఓకే, ఇప్పుడు 1,000కి 600 వచ్చాయి అనుకోండి, 1,200 అయితే 1,200 మనము మార్కెట్ అయితే ఉంది. 100,000కి ఎంత రావచ్చు అది చెప్పండి సార్, నాకు ఇవన్నీ క్యాలిక్యులేషన్ వద్దు. 100,000 నేను పెట్టాను, మెయింటైనింగ్ చేశాను, 18 నెలలు అయింది, 100,000 నాది మళ్ళీ రాంగా నాకు ఇంత అడిషనల్గా ఇంకెంత వస్తుంది? 100,000 అంటే మీరు సెల్స్ని బట్టి డిపెండ్, మీరు ఎన్ని సెల్స్ పెడతారని? 1,000 అని చెప్పి సార్, ఇప్పుడు మనం తీసుకున్నది 1,000 సెల్స్, మనకు మళ్ళీ తొట్టి ఖర్చు. సార్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే 1,000 సెల్స్ పెట్టాము, 2,000 న్యూక్లియస్లు పెట్టాం, 60,000 అయింది, మెయింటైనింగ్ ఒక 30,000, ఇంకో 10,000 ఎక్స్ట్రా వేసుకోండి, 100,000 పెట్టాం, 18 మంత్స్ అయింది, నా అసలు 100,000 వచ్చి నాకు ఎంత వస్తుంది ఓన్లీ అది చెప్పండి. 1,000 సెల్స్లో నేను అసలు 100,000 ఇప్పుడు 1,000 పెట్టినారనుకోండి, 500 బతికించుకున్నారనుకోండి, మళ్ళీ 1,000 అవుతాయి. 100 రూపాయలతో మినిమం కాస్ట్ మనం 100 రూపాయలతో అమ్మినా కూడా మళ్ళీ 100,000 వచ్చేది, 1,000కి 1,000 100 లక్ష అవుతుంది. అందుకని మనం 1,000 పెట్టే బదులు ఒక 3,000 4,000 1,000కైనా చూసుకోవాల్సిందే, నువ్వు అదే పంటది మనం పెంచుకుంటే కొద్ది కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడితే బాగుంటుంది అంటారు. ఇప్పుడు 1,000 సెల్స్ పెట్టే బదులు 2,000 3,000 పెట్టుకుంటే ఆశించవచ్చు మనం. ఇప్పుడు మనకు తొట్టి ఖర్చు అవుతుంది, మన ఖర్చు అవుతుంది, మన మెయింటెనెన్స్ మన మనమే ఎవరేమో ఊరికి పని చేయరు కదా, మనం మనకైనా మన శ్రమే. అందుకని చెప్పి 1,000 సెల్స్ పెట్టే బదులు 2,000 3,000. సరే అది కూడా వదిలేండి సార్, ఇప్పుడు 5,000 సెల్స్ పెట్టాము, ఎంత స్పేస్ కావాలి చెప్పండి? 15x15 అయితే 15x15 పెట్టాము, 5,000 సెల్స్ పెట్టాము, మనకి ఎక్స్పెన్సెస్ 5,63 లక్షలు వద్దా అంతేనా? 5.5-3 లక్షలు మన శ్రమతో 2.5-3 వేసుకోండి, 3 లక్షలు అనుకుందాం. 3 లక్షలు పెడితే పోనీ అట్లాగైనా కానీ 18 మంత్స్ తర్వాత ఎంత ఆదాయం ఉంటుంది? 3 లక్షలు నాకు వచ్చి మిగిలింది ఎంత ఉంటుంది? నేను తక్కువలో తక్కువ మళ్ళీ మీకు మళ్ళీ బై హ్యాండ్ 3 వస్తుంది, 3 పోయి మళ్ళీ 3 వస్తుంది, 3 లక్షలు మన ఖర్చులు వచ్చేసి మళ్ళీ 3 లక్షలు. అది ఎట్లా అంటారా, 5,000కు 30-40% పోయిందండి, పోతే 2,000 తన ఫుల్ రాదు కాబట్టి 40% మోటల్ 5,000 సెల్స్కి 10,000 న్యూక్లియస్ వస్తాయి, అంటే అందులో 5,000 ముత్యాలు ఓకే అనుకున్నాం అంటే సగమే చెప్తా, సగమే నేను చెప్పింది 5,000, మళ్ళీ 10,000 అవుతాయి, మళ్ళీ 10,000 5,000 అవుతాయి, 5,000 అవుతాయి, 5,000 అయితే 5,000ని మనము 100 రూపాయలు లెక్క నమ్మినా కానీ 2 లక్షలు అంటే 100, ఒకవేళ మనకు వందని చెప్పాలి ఎప్పటికంటే ఇప్పుడు నేనే నా దగ్గరే అమ్ముతున్నాను సార్, డిజైనర్ వచ్చేసి మనం హోల్సేల్కి వాళ్ళకి అమ్ముతే 100 నుంచి 150 లోపల ఇస్తారు. ఇప్పుడు నేనే అమ్ముతాను, నన్ను 350-400 అమ్ముతానండి, మన కష్టం సార్ అది, మన మనం మార్కెట్ నిలబెట్టే గెటన్ మన దగ్గర ఉండాలి, మంచి ప్రోడక్ట్ని కనుక బయట వదలగలిగితే డిమాండ్ ఉంటే. ఇప్పుడు మన ముత్యాల సాగు చేసే వాళ్ళంతా మార్కెట్ తగ్గించుకోకూడదు, ఎందుకంటే మన శ్రమ ఉంది కదా, 18 మంత్స్ మన శ్రమ పడుతున్నాం కాబట్టి మన శ్రమ కొద్దీ ఫలితం ఆశించాలి ఖచ్చితంగా. సార్ ఇప్పుడు ముత్యాలు సాగు చేసాం, అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా నేర్పిస్తారు, ఎవరైనా ఇస్తారు అది కామనే, కానీ మీలో స్పెషాలిటీ ఏంటంటే ఎస్పెషల్లీ మీ దగ్గర ప్రాక్టికల్గా చూపిస్తారు, సో వాళ్ళ దగ్గరే చేయిస్తారు, ఇది ఒక ప్లస్ పాయింట్. కానీ ముఖ్యంగా ఈ ముత్యాలు రెడీ అయితే ఒకవేళ వాటిని సేల్ చేసుకోవడం ఎలాగా, మార్కెటింగ్ అనేది? మార్కెటింగ్ ఖచ్చితంగా, ఎక్కడ సేల్ అవుతుంది సార్? కొంటారా? నేనే కొంటాను సార్, కాకపోతే ఇప్పుడు చెప్పండి, నేను కొనేది, నాకు 25 సెమినార్ మీటింగ్ ఉంది సార్ ఢిల్లీలో, అది ఓకే అయిపోతే స్టార్ట్ అయితే 18 నెలల మాట చెప్తున్నాను నేను. అందే సార్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఫస్ట్ అడుగుతున్నారు, ఇప్పుడు ఎవరైనా ముత్యాల సాగులకు రావాలంటే బై హ్యాండ్ మనకు లేదు, ఇప్పుడు నా దగ్గర లేక నేనే బయింగ్ చేస్తాను, నా సరుకు అంతా అయిపోయింది, నేనే బయింగ్ చేస్తాను లేక, ఎందుకంటే మార్కెట్ వస్తుంది, నేనే నార్త్ సైడ్ వాళ్ళతో నేనే కొంటాను. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ ఇది మనకు ఇంకా పోవాలి కదా, ఇది 4 మంత్స్ అయిపోయింది, 4 మంత్స్ ఇంకా ఆల్మోస్ట్ 14 నెలలు వస్తుంది సార్. సుమారుగా మనకు 5,000 అనుకోండి, 40,000 అనుకోండి, అవి 40,000 పెట్టి 70,000
అదొక 80,000 మొత్తం మొత్తం 80,000 వచ్చినా 40,000 వచ్చినా కూడా మనం మంచి న్యూక్లియస్ పెట్టినాం సార్. ఎంఓపి న్యూక్లియస్, ఇంపోర్టెడ్ న్యూక్లియస్ పెట్టినాం. ఇప్పుడు నిన్న మార్కెట్ రైతు రేటే 800 కొన్నాడు, మనం 300 వేసుకున్నాము. ఆ పొద్దు 300 కండి ఇబ్బంది. ఇప్పుడు మార్కెట్లో ఎంఓపి పళ్ళు లేదు, బెస్ట్ బెస్ట్ జ్యువెలరీ షాపుల్లో కూడా లేదు సార్. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది దీనికి షెల్స్, న్యూక్లియస్. షెల్ కాస్ట్ ఎంత, న్యూక్లియస్ కాస్ట్ ఎంత? షెల్ కాస్ట్ డిపెండ్, షెల్ లో ఏమైనా రకాలు ఉన్నాయా? సైజు ఏమీ లేదు సార్, మనకు 3 inches దాటితే కల్చర్ చేసుకోవచ్చు. 3 inches దాటితే కల్చర్ చేసుకోవచ్చు. 8 సెంటీమీటర్ కల్చర్ ఏదంటారు కదా, దాన్ని ఏమంటారు? న్యూక్లియస్, మదర్ ఆఫ్ న్యూక్లియస్. మదర్ ఆఫ్ మీరే సప్లై చేస్తారు అన్ని. మన మందగా సరుకు కూడా ఉంది కదా, దండిగా ఉంది. మన ఏమి ఏ దాంట్లో కుదవలేదు సార్. మనం నేను ఒకేతే ఆశిస్తాను రైతుల దగ్గర నుంచి సార్. మన ఎవరైతే ముత్యాల సాగు చేస్తారో వాళ్ళ అంతా ఫస్ట్ ఎంత ప్రోత్సాహం ఉత్సాహంతో పెడతారో అంతే ఉత్సాహం మనకు లాస్ట్ వరకు ఉండాలి. కొద్దిగా దీంట్లో మన మన ఏరియా ఎట్లా అంటే ఫస్ట్లో కొద్దిగా బాగా చెప్ ఏదన్నా కానీ మనం బైక్ కారు కొంటే దిన్నం దుడుస్తాం సార్. ఇంకా 3 నెలలు పోతే ఊరికి సీటు పెట్టి చూసుకొని ఎక్కుతున్నాం. ఇంకా పోగా పోగా ఊరు వదిలేస్తున్నాం. అట్లా లేవు కూడా దీంట్లో డైలీ గట్టిగా పట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందరికీ ఉంది థాట్ అనేది, ఒక కోరిక అనేది, లక్ష్యం అనేది అందరికీ ఉంది. కాకపోతే ఆచరణలో పెట్టాలంటే కొద్దిగా దీనికి ఇంకా లాంగ్ ప్రాసెస్. ఓకే సార్, ముఖ్యంగా మనకు కావాల్సింది షెల్, న్యూక్లియస్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే 30,000 చాలు. సో ట్రైనింగ్ మీరు ఎన్ని రోజులు ప్రొవైడ్ చేస్తారు? నా దగ్గర 2 రోజులు ఉండాలి సార్. మోస్ట్లీ చాలా 2 రోజులు ఉంటేనే బెస్ట్. ఎందుకంటే చాలా మంది 1 రోజు తీసుకొని మేము వెళ్ళిపోతాం మాకు పనింది అంటారు. మన దానికి నేనేం చేయాలి, నేను భయపడాలా మీరు ఉంటారంటే ఇక్కడ? ఎందుకంటే నాది ఏది సెల్ చనిపోతానే చేయరేమో అని నేను ఇంకా ఉండమని ఎప్పుడు వాళ్ళు ఉండడం లేదు. దానికి నేనేం చేయలేదు. నా దగ్గర 4-5 రోజులు ఉన్నా కూడా టెన్షన్ లేదు నాకు. ఎందుకంటే వాళ్ళకు అనుభవం, ఇప్పుడు దిగిన తర్వాత చేసే పని నేను చేపిస్తాను వాళ్ళు. దానివల్ల చాలా మంది మన దగ్గర మహిళలు ఉన్నారు సార్, వాళ్ళకు యూట్యూబ్లో చూస్తారు ఏదో తెచ్చి పెడితే పెరుగుతాయని. ఇంటి దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది పని ఉంటుంది కానీ ఫస్ట్ దిగల్లా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ నాగరాజ్ గారు, కంప్లీట్గా మనకి పెరల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి పెరల్స్లో ఏమేమి రకాలు ఉన్నాయి, షెల్ ఎట్లా ఉంటుంది, న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది అనేది మనం కంప్లీట్గా మన ఆఫీస్లో విజిట్ చేద్దాము. కంప్లీట్గా ఒకసారి చూసిన తర్వాత ఫినిష్ చేద్దాం. ఓకే సార్. ఇది మూతి ఇట్లా ఉంటుంది కదా, పైకి తీసినప్పుడు నీళ్లు చిమ్ముతా వస్తుంది. మూతికా నుంచి ఎప్పుడు కొద్దిగా ఓపెనింగ్ ఉంటుంది కొద్దిగా.
కృష్ణ. మేము తిరుపతి నుంచి వచ్చాం 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి. సో ఫ్యూరల్ ఫార్మింగ్ ఎలా ఫామ్ చేయాలి, సో దాని గురించి తెలుసుకోవడానికి. సో దానిపైన మాకు చాలా కీన్ ఇంట్రెస్ట్ ఉంది, సో దానికోసం వచ్చాం. సో నాగరాజ్ సారు దాని గురించి చాలా క్లియర్గా చెప్పారు, సో ఎలా ఫామ్ చేయాలి, సో తీసుకొచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ చాలా ఓపెన్గా. సో చాలా బాగుంది ట్రైనింగ్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.